ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇక్కడకు విచ్చేసిన వేద పండితులు ఈ కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. పాఠశాల ప్రాంగణంలో కళ్యాణం జరుగుతున్నంతసేపు గోవింద నామస్మరణంతో మారుమోగడం విశేషం. చీమకుర్తి మండలంలోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాల వారు వేల సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా చీమకుర్తి వాస్తవ్యులు, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మాతిలు సిద్ధా రాఘవరావు హాజరయ్యారు. అలాగే చీమకుర్తి నగర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమం ఘనంగా జరిగేందుకు సహాయ సహకారాలు అందించారు. అశోక్ కుమార్ సింగాల్ ఈఓ గారి మరియు పోలా భాస్కర్ జేఈఓ గారి ఆదేశాలతో నేను ఎల్ సుబ్బరాయుడు ఓఏజీని ఇక్కడ ఈ కళ్యాణం జరిపించడానికి వచ్చాను. ఇక్కడ స్పందన బాగుంది. ఇక్కడ చీమకుర్తిలో అందరూ బాగా సహకరించారు. ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కళ్యాణం బాగా జయప్రదం చేశారు. ఇంక మీద కూడా ఇక్కడ కళ్యాణం చేయాలనుకుంటున్నాము. మినిస్టర్ గారు కూడా అడిగారు 2-3 చోట్ల చేయాలని చెప్పి. అన్నీ మేము చేసే సిద్ధంగా ఉన్నాము.